కడప జిల్లా అట్లూర్ మండలంలో ఆగిపోయిన తెలుగు గంగ కాలువ పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని కొండూరు గ్రామ సర్పంచ్ సుధారాణి అన్నారు. ఆమె భర్త రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతులు భారీగా ధర్నా చేపట్టారు. తెలుగు గంగ కాలువ పనులు పెండింగ్ లో ఉన్నాయని అందువల్ల రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా కొండూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ సుధారాణి ఆమె భర్త రామచంద్రారెడ్డితో పాటు రైతులు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా అట్లూరు మండలంలో తెలుగు గంగ కాలువ పనులు పెండింగ్ లో ఉన్నాయని అందువల్ల రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని వారు ఆరోపించారు. జీవో నెంబర్ 365-87-2020 ప్రకారం పనులను ఆపడం జరిగిందని తెలుగు గంగ కుడి కాలువ పనులు పూర్తి కాకపోవడంతో చెరువులకు నీరు అందక తీవ్ర నీటి అద్దడి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అట్లూరు రెడ్డిపల్లె కొండూరు కొంబగిరి ఎస్వీపురం దేవనగర్ తదితర గ్రామాల రైతాంగానికి సాగునీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని వారు వాపోయారు. అదేవిధంగా బ్రహ్మసాగర్ ఎడమ కాలువ పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయని అందువల్ల కమలకూరు మన్యంవారిపల్లె కామసముద్రం వేములూరు ముత్తుకూరు గ్రామాలకు చేపట్టిన తెలుగు గంగ ప్రాజెక్టు పనులు 3 శతాబ్దాలు దాటినా ఇప్పటికే పూర్తి కాలేదని వారు ఆరోపించారు. ఈ పనులు అసంపూర్తిగా ఉండడంతో చెరువులకు నీరు అందక రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపున తెలుగు గంగ ప్రాజెక్టు నుండి చెరువులకు అందిస్తున్న చిన్న కాలువలు అసంపూర్తిగా ఉన్నాయని మరోవైపున బ్రిడ్జీలు కూడా పూర్తి కాక పెండింగ్ లో ఉన్నాయని వారు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నుండి 2 సంవత్సరాల్లోపు రైతాంగానికి సాగునీరు అందిస్తారని వాగ్దానాలు చేసినప్పటికీ ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించలేకపోయారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి సాగునీరు తాగునీరు అందించాలని వారు కోరారు. అనంతరం రైతులు అట్లూరు తహసీల్దార్ ఇంద్రరాణికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామాలకు సైతం రైతులు భారీగా పాల్గొన్నారు. జీవో నెంబర్ 365 తేదీ 8-7-2020 ద్వారా ఆపడం జరిగింది. తెలుగు గంగ కుడి కాలువలను పూర్తిగా చేయకపోవడం వలన కింద తెలుగుబడిన గ్రామాలు అంటే ఇంకా మొత్తం టోటల్ వస్తాయనుకో. మళ్ళీ నేను చెప్పాలన్నా చెప్పమంటే చెప్తా. అట్లూరు రెడ్డిపల్లె కొండూరు కుంభగిరి ఎస్వీపురం దేవనగర్ తమ్మలగుంది అలాగే బ్రహ్మసాగర్ ఎడ కాలువ ద్వారా మా మండలం స్టార్ట్ అయ్యేది కమలకూరు వన్యవారిపల్లె మాడపూరు కామసముద్రం వేములూరు ముత్తుకూరు. తెలుగు గంగ ప్రాజెక్టు పనులు చేపట్టి సుమారు 3 శతాబ్దాలు జరిగినాయి. కానీ అది అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. పోయినసారి ఏంటంటే కొన్ని చెరువులకు నీళ్లు నింపడం జరిగింది. నీళ్లు నింపడం ఎందువల్ల జరిగింది అంటే సర్ప్లస్ వాటర్ వల్ల ఫస్ట్ టైం మేము చూడడం ఆ చెరువులు నిండినాయి. కానీ ఈ చెరువు నీళ్లు రాకుండా ఇంకొకటి రాకుండా కాలువ తెలుగు గంగ కాలువ పెండింగ్ పనులు పూర్తి చేయాలని అట్లూరు మండలంలోని రైతులందరము అన్ని పంచాయతీలు రైతులు ఇక్కడ వచ్చి ప్రభుత్వానికి వినవించుకోవాలని ఒకరోజు దీక్ష చేయాలని ఇక్కడ వచ్చినాం. ఇప్పటి వరకు గతంలో దాదాపు 3 దశాబ్దాలు దాటిపోయింది తెలుగు గంగ కాలువ పనులు మొదలుపెట్టి. కాలువకు అవసరమైన భూములను కూడా సేకరించుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పొడిగిస్తూనే ఉన్నారు. దీనివలన రైతులకు దక్కాల్సిన తెలుగు గంగ నీళ్లు దక్కకుండా ఈ కాలయాపన వలన న్యాచురల్గా వస్తానే వంకల నీళ్ళు కూడా రాకుండా ఆగిపోయింది. దానివల్ల తీవ్రమైన నీటి ఎద్దడి అన్ని గ్రామాల్లో ఏర్పడింది. అన్నీ వచ్చి చెరువుల్లో నీళ్లు నిండుతుంటే బోర్లలో నీళ్లు ఉంటాయి, తాగేదానికి నీళ్లు ఉంటాయి. ఎప్పుడైతే చెరువులకు సహజసిద్ధంగా వచ్చే వంకలు తెలుగు గంగ కాలువ వల్ల తెగిపోయి ఆ బ్రిడ్జులు కట్టకపోవడం వలన పూర్తిగా ఒక చెరువులోకి కూడా నీళ్లు రాని పరిస్థితి దాదాపు అన్ని పంచాయతీల్లో అట్లయిపోయింది. వేములూరు కానీ కమలకూరు కానీ ముత్తుకూరు కానీ మణివారిపల్లి కానీ అవి అట్లయిపోయినాయి. అట్లా ఏటివతలు ఉన్న పల్లెలు తీసుకుంటే తమ్మల్లగుంది కానీ ఎర్రబల్లి కానీ మన దేవనగర్ కానీ కుంభగిరి కొండూరు అట్లూరు రెడ్డిపల్లె అన్ని పంచాయతీల చెరువులకు పైనున్న
వంకల నుంచి వచ్చే నీళ్ళకు ఈ తెలుగుగంగ కాలనీ కాలువ పెద్ద అడ్డంకిలు అయిపోయింది. వాళ్ళ బ్రిడ్జిలు పూర్తి చేస్తే ఆ శాశ్వతంగా వచ్చే నీళ్ళన్న వస్తుంది. ఆ బ్రిడ్జిలు పూర్తి చేయాల. అట్లే లైనింగ్ పనులు పూర్తి చేస్తే రైతులు మన్నెన్ని వస్తే ఒకవేళ తెలుగుగంగ నీళ్ళు కూడా చెరువులకు నింపుకుందాం అనుకుంటే నింపుకునే అవకాశం లేదు. ప్రతిసారి ఆ లైనింగ్ పనులు పూర్తి చేయకపోవడం వల్ల బ్రిడ్జిలు పూర్తి చేయకపోవడం వల్ల రైతులే చందాలు వేసుకొని రైతులను తలా డబ్బులు వేసుకుంటాం. మోటార్ కింద ఒకసారి వేసుకుంటాం, ఎకరా కింద డబ్బులు వేసుకుంటాం. పోయి పెద్ద పెద్ద పనులు తెలుగుదేశం పనులు ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేయాల్సిన పనులు లక్షల రూపాయల ఖర్చులు పెట్టుకొని రైతులు పోయి ఇటాచీలు జేసీబీలు డోజర్లు పెట్టుకొని వారాల కొద్ది కష్టపడితే కానీ చెరువులకు నీళ్ళు రావడంలా. కనీసం ఆ పనులన్న మెయిన్ కెనాల్ పనులన్న పూర్తయితే డిస్ట్రిబ్యూషన్ లైనింగ్ వర్క్లు పూర్తయితే కనీసం మా చెరువులకన్నా నీళ్ళు వస్తాయని కోరుకుంటాను. సో ప్రభుత్వాన్ని మేము వినియోగించుకునేది ఒకటే ఒకటి, కనీసం లైనింగ్ పనులు డిస్ట్రిబ్యూషన్ పనులు పూర్తి చేసి చెరువులకన్నా నీళ్లు నింపండి అన్నీ మా మండలంలో ఉన్న చెరువుల ఎంటలకు. ఇంకోటి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మా మండలము అటు ఎడమ కాలువ కానీ కుడి కాలువ కానీ చిట్ట చివరిలో ఉంటాయి. ఇంకా మిగిలిన మండలాలన్నీ బ్రహ్మంగారి మఠం కానించి బ్రహ్మంగారి మఠం మైదుకూరు కాన్స్టిట్యున్సీ బ్రహ్మంగారి మఠం కానించి అన్ని పల్లెల్లో అన్ని మండలాలలో అడుక్కుంటూ అడుక్కుంటూ వస్తే కానీ ఇన్ని నీళ్ళు మా చెరువులకు నీళ్ళు పడ్డాము. ఈడికి వచ్చేటంటే మళ్ళా ఎక్కడ ఏ కాలువ ఏ బ్రిడ్జ్ దగ్గర తెగిపోద్దో మళ్ళీ ఆడ పట్టలు ఇదే కింద వేసిన పట్ట ఇటువంటి పట్ట వేసుకొని పట్ట మీద నుంచి నీళ్ళు తెచ్చుకుంటాము. ఇప్పుడు ఇంత తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ మండలానికి. ప్రభుత్వం కొంచెము ఎక్కువ నీళ్లు వచ్చేదానికి అవకాశం కల్పించాలని ఈ మండలానికి కోరుకుంటున్నాను.